తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో పట్టణానికి సమీపంలో వెలసిన శ్రీ బొగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి ఓ విశేషమైన ప్రాముఖ్యం కలదు. ఆలయ చరిత్ర విషయానికి వస్తే అతి పురాతనమైన ఈ దేవాలయం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రమణ సంహరణ తరువాత బ్రహ్మహత్య దోష పరిహారార్థం భారతదేశంలో అనేక చోట్ల శివలింగాలు స్థాపించడం జరిగింది. అందులో భాగంగా వికారాబాద్ అతి సమీపంలో ఉన్న దట్టమైన అనంతగిరి అరణ్యంలో సాక్షాత్తు శ్రీ రామచంద్రమూర్తి తన బాణంతో భూమి నుండి గంగను వెలికితీసి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. అందుకని భూమి నుండి గంగ బుడగ రూపంలో ఆవిర్భవించడం ద్వారా బొగ్గ అని రాముడు స్థాపించడం వల్ల రామలింగేశ్వరుడు అని ఆనాటి నుండి భక్తులు ఈ దేవాలయాన్ని బొగ్గ రామలింగేశ్వర దేవాలయంగా పిలవడం జరుగుతుంది. ఈ దేవాలయానికి హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. ఈ పవిత్ర ఔషధ మూలికలతో కూడిన కోనేరులో స్నానము ఆచరించిన సర్వరోగములు నశించునని స్వామివారిని దర్శించిన భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ శ్రావణ మాసంలో మరియు మహాశివరాత్రి సందర్భంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మనము వికారాబాద్ జిల్లా సమీపంలో ఉన్నటువంటి శ్రీ బుగ్గరామలింగేశ్వర దేవస్థానము దగ్గర ఉన్నాం. మరి ఈ ఆలయ చరిత్ర గురించి వివరించడానికి ఆలయ పూజారి అయినటువంటి రాకేష్ స్వామి గారు మనతో పాటు ఉన్నారు. ఆలయ చరిత్ర గురించి ఆ స్వామితో అడిగి తెలుసుకుందాం. ఇది శ్రీ సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టాపన శివలింగం అండి. అయితే అప్పట్లో రావణుడు బ్రాహ్మణుడు కదా, బ్రహ్మహత్య దోషానికి లింగాలు ప్రతిష్టాపన చేస్తాడు శ్రీరాముడు. అందులో ఇది ఒక లింగం అనమాట. ఇక లింగాన్ని అయితే ప్రతిష్టాపన చేశాడు. మనకు పూజ చేయాలంటే జలం అవసరం, భాష వాటర్ అవసరం కాబట్టి చుట్టుపక్కల మొత్తం వెతికాయనమాట. ఎక్కడ వాటర్ దొరకలేదు, జలం దొరకలేదు. లింగం కిందనే అతను గంగామచంద్రం కొట్టాడు, బుగ్గ రూపంలో వాటర్ వచ్చాయి, అందుకే బుగ్గ అని పేరు వచ్చింది. సాక్షాత్ శ్రీరామచంద్రముడు ప్రతిష్టాపన చేశాడు కాబట్టి రామలింగేశ్వరం అని పేరు వచ్చింది. అయితే నిరంతరం నంది ముఖద్వారం వల్ల జలం ప్రవహిస్తూ ఉంటుంది 365 డేస్ 24 అవర్స్. ఈ ఆలయానికి ఎన్నేళ్ళ చాలా రోజుల నుంచి చరిత్ర ఉంది. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారని ఇక్కడ ఉంది. పైగా జలధార ఎప్పుడూ వస్తూనే ఉంటుంది కాబట్టి పుణ్యస్నానం చేయడానికి కూడా ఎంతోమంది భక్తులు ఆసక్తి చూపుతారని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. మరి అదేవిధంగా ఇక్కడ వివాహ శుభకార్యాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి కదా. ఇక్కడ చాలా హైదరాబాద్కి వెళ్ళి కానీ మన గిరికరిలో భక్తులు రావడం జరుగుతుంది. మహారాష్ట్ర నుండి కూడా రావడం జరుగుతుంది భక్తులు. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద కార్యక్రమం, కళ్యాణాలు కానీ అభిషేకాలు కానీ నిరంతరం జరుగుతూ ఉంటాయి. 24 అవర్స్ జరుగుతూ ఉంటాయి, 12 అవర్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దాతలు ఎవరైనా అన్నదాన కార్యక్రమాలు అలాంటివి నిర్వహిస్తారా? అన్నదాన కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతుంటాయి కార్తీక మాసం, శ్రావణ మాసంలో. అలాగే మహాశివరాత్రి రోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. నిత్యం డైలీ మార్నింగ్ రుద్రాభిషేకం ఉంటుంది, అలాగే సాయంత్రం కూడా రుద్రాభిషేకం ఉంటుంది. మామూలుగా భక్తులు రావడం సంపూర్ణ అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఓకే, బుగ్గరామలింగేశ్వరం ఆలయం నుంచి